देवता विरुद्ध रेखने वसंति तस्मा ब्राह्मणेभ्यो वेद विद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तये भेदा एव देवता प्रीणाते। మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ అరికపూడి గాంధీ గారితో కూడా కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది। దీని తర్వాత మనకు ఈ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రాన్స్ ఉమెన్లకు సర్టిఫికెట్స్ పంపిణీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఉన్నది। మొట్టమొదట ఈ కార్యక్రమానికి జ్యోతిని వెలిగించి ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు మంత్రివర్యులు గౌరవనీయులు శాసనసభల వారిని మరియు చైర్పర్సన్ గారిని वेदिक पैन पेदलोर जी ज्योति वैली तरह इकड़ विचे अतिथु प्लांट बोक जरूर सिद्ध उन्नति ज्योतिष्मति మన గౌరవనీయులు చైర్పర్సన్ గారికి కావ్య మన కార్పొరేటర్ గారికి వెంకటేష్ గౌడ్ గారికి అదే విధంగా పవిత్ర మన జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి గారికి అదే విధంగా అర్చన మన జయభారతి గారు మోమో సోషల్ ఇనిషియేటివ్స్ గారికి మొక్కలను బాకరించాల్సిందిగా కోరుచున్నాము। అదే విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన గౌరవనీయులు శాసన సభ్యులు గారిని కోరుతున్నాము। మొట్టమొదట మనకు మహిళా శిశు సంక్షేమ తరపున విచ్చేసిన గౌరవనీయులు జాయింట్ డైరెక్టర్ గారు శ్రీమతి లక్ష్మీదేవి గారిని ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము। ఈనాటి మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రేతమ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి అలాగే చైర్పర్సన్ విమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేడం గారికి అలాగే ఈ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి మోవో కార్పొరేషన్ ఎండి గారికి కార్పొరేషన్ ఏజీఎం గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇక ముందు ఇంతకు ముందు ప్రాంగణం అంటే ఎలాగో ఉండేది ఒక అంటే జిల్లాలో దూరంగా అసలు ఒక డిజర్టెడ్ అట్మాస్ఫియర్ లో ఉండేది। కానీ ఈ మధ్యన దీనికి ఒక అందమైన రూపం కల్పించిన మన ఐఏఎస్ దివ్యా దేవరాజన్ స్పెషల్ సెక్రటరీ టు ద విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి దక్కుతుంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము। అయితే ఈ ప్రాంగణంలో మనము మహిళలకి రకరకాల ట్రైనింగ్స్ కుట్టు మిషన్ దగ్గర నుంచి జూట్ బ్యాగ్స్ ఇప్పుడైతే జూట్ బ్యాగ్స్ కైతే విపరీతమైన గిరాకీ ఉంది। ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేసి జూట్ బ్యాగ్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు। కాబట్టి ఈ ప్రాంగణం ద్వారా మనము టైలరింగ్ అదేంటి గిఫ్ట్ బ్యాగులు అట్లాగే మనం ఏంటంటే ఇవి జూట్ బ్యాగులతో పాటు మనం ఏం తయారు చేస్తున్నాము అంటే రకరకాల వాటర్ బాటిల్స్ పౌచ్లు పర్సులు క్యారీ బ్యాగులు చాలా ఎక్కువగా తయారు చేస్తున్నాము। కావాలంటే మీరు ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రాంగణంలో తయారు చేసే ఐటమ్స్ ను కూడా చూడొచ్చు। ఎందుకంటే ఇది ఒక మోటివేషన్ మనకు వాటిని చూశాక చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మనకు సప్లైస్ ఇవ్వడం జరిగింది।
దీంట్లో ముఖ్యంగా మనము ట్రాన్స్ జెండర్ ని ఇన్వాల్వ్ చేసి ట్రైనింగ్ కండక్ట్ చేసి ఈ బ్యాగులు తయారు చేసిన తర్వాత ఇంకా మంచిగా డిమాండ్ వచ్చింది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లకి మన మేడం గిఫ్ట్ ఇచ్చారు 1 జనవరి రోజు అవి గిఫ్ట్ చూడగానే ఏ అవసరం వచ్చినా సరే మన డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి మాకు ఇన్ని బ్యాగులు కావాలి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఘనత ఏంటంటే మన కమిషనర్ గారైన దివ్యా దేవరాజన్ మీదకే దక్కుతుంది ఎందుకంటే దీనికి అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చే మేడం ఆ మేడం ఒకరే మనం చూస్తున్నాము ఒకప్పుడు ట్రాన్స్ జెండర్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఒక మంచి వాల్యూ ఉంది వాళ్ళకి నిజంగా ట్రాన్స్ జెండర్స్ తయారు చేశారా ఈ బ్యాగ్స్ అని అడుగుతున్నారు అంటే నమ్మలేని నిజం లాగా ఉంది ఎంత మంచి క్వాలిటీ అంటే బ్యాగ్స్ అంత మంచి క్వాలిటీ అసలు మొన్న అంటే మొన్న మన ఏజీఎం గారికి అర్జెంట్ గా వచ్చారట ఇమిడియట్ గా ఒక 5 మినిట్స్ లో బ్యాగ్ కుట్టిచారట ఆమె పట్టుకొని నువ్వేనా మేడం ఒట్టిగే వచ్చారట మేడం మన ఏజీఎం గారు అంటే ఆమెకి ఏం లేదు పెట్టుకోవడానికి సడన్ గా వచ్చేసరికి 5 నిమిషాల్లో బ్యాగ్ కుట్టేసి ఒక జిప్ వేసి ఇచ్చేశారు అది తీసుకొని ఏజీఎం గారు మా ఆఫీస్ కు వచ్చారు అందరూ చూసి ఎంత బాగుంది అంటే అప్పుడు చెప్పారు మేడం నేను ఇట్లా నిలబడగానే 5 నిమిషాల్లో కుట్టిచారు అని నిజంగా అంటే నేను అనేది ఏంటంటే ట్రాన్స్ జెండర్స్ ని మనం గనుక ఇన్వాల్వ్ చేసి ఒక మంచి పనికి పూనుకుంటే ఎంత చక్కగా చేశారు అన్న దానికి అదొక నిదర్శనం అట్లాగే ఇక్కడ ఏంటంటే ట్రాక్ డ్రైవింగ్ ట్రాక్ ఇది అందరూ చూశారు ఎంత బాగుందో ఇంతకు ముందు ఇదైతే పెద్ద జంగల్ లాగా ఉండేది ఎన్ని పాములు చంపారంటే నాకు తెలిసి ఒక 30-40 పాములైనా చంపుంటారు తక్కువ తక్కువలో అలా ఉండేది దీన్ని అంతా బాగు చేసి మహిళల కోసము 2-వీలర్ 3-వీలర్ కొద్ది రోజులు అయ్యాక 4-వీలర్ కూడా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకు 2-వీలర్ మేము సెలెక్ట్ చేసామంటే జొమాటో స్విగ్గి ఇవన్నీ కూడా ఈజీగా వెళ్ళొచ్చు 2-వీలర్ పైన కదా మనం అందరం ఆర్డర్స్ ఇచ్చుకుంటే చాలా ఫాస్ట్ గా వస్తాయి 2-వీలర్ అయితే చాలా ఫాస్ట్ గా తీసుకొస్తారనే ఉద్దేశంతో ఇది ట్రాన్స్ జెండర్ కి ఉపయోగపడుతుంది మామూలుగా మహిళలకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ 2-వీలర్ డ్రైవింగ్ 3-వీలర్ అయితే మనకు తెలిసిందే ప్రతి ఒక్కరు ఏ కొద్దిగా మనకు వెసులుబాటు అంటే కొద్ది ఎక్కువ పెట్టగలం అంటే అందరము 3-వీలర్ లోనే ఆటోలోనే వెళ్తాం అలాంటివి కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ 4-వీలర్ కూడా మనము ప్రపోజల్ లో ఉంది కొద్ది టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి అది కొద్దిగా లేట్ అయింది అట్లాగే ఏంటంటే మనము ఈ శాఖ ద్వారా మొత్తము ఈ దాదాపు 24 లక్షలు వెచ్చించి శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారా ఏంటంటే వాళ్ళకే వాళ్ళు నేర్చుకోవటమే కాకుండా సేల్స్ ఎక్కువ జరుగుతుంది మనము సేల్స్ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుందో మనకు కొంత ప్రాఫిట్ లో నడుస్తుంది కార్పొరేషన్ అందుకని ఈ మధ్యన ఏం చేశామంటే ట్రాన్స్ జెండర్స్ కోరిక మేరకు సూరారంలో కూడా ఒకటి కమ్యూనిటీ హాల్ ని మనము ఐడెంటిఫై చేశాము ఆ కమ్యూనిటీ హాల్లో కూడా మనము ప్రొడక్షన్ యూనిట్ ట్రైనింగ్ యూనిట్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కోసము అది కూడా త్వరలో మనము స్టార్ట్ చేసుకుంటాం సో వాళ్ళని ట్రాన్స్ జెండర్ ని కూడా మనము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ జూట్ బ్యాగ్ ట్రైనింగ్ యూనిట్ ప్లస్ ప్రొడక్షన్ యూనిట్ ని రెండింటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది చాలా మంది మహిళలు ఇప్పుడు రెగ్యులర్ గా ట్రైనింగ్స్ వస్తున్నారు మన దగ్గరికి ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సెకండ్ థర్డ్ బ్యాచ్ ప్లస్ సూరారంలో కూడా బ్యాచెస్ రెడీగా ఉన్నాయి సో వీళ్ళందరినీ కూడా మనము ఒక వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగేలాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంతకు ముందు చేసే వృత్తుల్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో పాటు మహిళల్లో కూడా చాలా మంది మహిళలకు రకరకాల ట్రైనింగ్స్ అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి ఈ ప్రాంగణం ద్వారా మంచి మంచి లెక్చర్స్ ప్రొఫెషనల్స్ తోని మనం ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది తద్వారా మహిళల మహిళాభివృద్ధికి కొద్దిగా దోహదపడుతుందనే ఉద్దేశంతో మనము ఈ ట్రైనింగ్స్ అన్ని ఇప్పించడం జరుగుతుంది అట్లాగే మనం ఏం చేస్తున్నామంటే డిపార్ట్మెంట్ లో మనకు 35,700 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి వాటికి కావాల్సిన హైజీన్ కిట్స్ కానీ మళ్ళా వాళ్ళకి ఆ హైజీన్ కిట్స్ కోసం మనము ఏంటి మొన్న కోవిడ్లో కొన్ని ఐటమ్స్ పెట్టాం సోప్స్ అని డెటాల్ అని
మాస్క్లని ఇవన్నీ పెట్టి కూడా కిట్స్ తయారు చేశాం అవి కూడా వీళ్ళే తయారు చేశారు ఎంత ఫాస్ట్ అంటే ఒక 10 డేస్ లో తయారు చేశారు చాలా ఫాస్ట్ గా తయారు చేశారు అవి కూడా మనము అంగన్వాడీ సెంటర్స్ కి ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరిని కూడా నేను ఏమంటున్నానంటే మీరు ఇంత మంచి ఈ ఇక్కడ ప్రాంగణంలో ఇచ్చే ట్రైనింగ్ గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి తెలియజేసి ఇక్కడ ఉన్న ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి అంటే ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళందరికీ చెప్తే గనుక చాలా మంది మహిళలు ఎవరైతే మన సమాజంలో వేస్ట్ గా అంటే కొద్దిగా నిరుద్యోగులై ఉన్నారో ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని వాళ్ళ ఇంకా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వాటితో టై అప్ చేసి వాళ్ళని కూడా సెల్ఫ్ సస్టైనబుల్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా అందరికీ తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే షీ టాక్సీ డ్రైవింగ్ మనం ఏంటంటే కోవిడ్ లో షీ టాక్సీ డ్రైవర్స్ ని తీసుకొని మా డిపార్ట్మెంట్ లో అయితే ఆఫీసర్స్ అందర్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ఇళ్ళలో డ్రాప్ చేస్తారు సో అలాంటి వాళ్ళని మనము చాలా మందికి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పేపర్ యాడ్ కానీ జిల్లాలో అధికారులను కోరుకుంటే 558 అప్లికేషన్స్ వచ్చాయి వాళ్ళందరికీ కూడా మోటార్ డ్రైవింగ్ ఫోర్ వీలర్ మోటార్ డ్రైవింగ్ పైన ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు మీ సహోదరులందరికీ లేదా తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగేలాగా దానికి దోహదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్లకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అంటే ఇట్లాంటి ఒక చిన్న ప్రోగ్రామ్ అని మనం అనుకుంటాము కానీ ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మోటార్ డ్రైవింగ్ సెంటర్ మహిళల కోసం అంటే ఎక్కడైనా మహిళలకి స్కూల్ పెట్టడానికి ఎన్నో ఇయర్స్ అయ్యాయి తర్వాత కాలేజ్ పెట్టడానికి ఎన్నో ఇయర్స్ అయ్యాయి డ్రైవింగ్ అనేది మహిళలకి నేర్పించాలంటే ఎక్కడ నేర్పించాలి చిన్నప్పుడు మేమందరం నేర్చుకున్నప్పుడు సందులు ఖాళీగా ఉండేవి ట్రాఫిక్ ఉండేది కాదు ఇప్పుడు మహిళలు చాలా మంది డ్రైవింగ్ కి ఎంతో ఉత్సాహం ఉన్నా వాళ్ళకి ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలనేది తెలియని పరిస్థితి అన్నిటికన్నా అదృష్టం ఏంటంటే ఇది మహిళా ప్రాంగణంలో జరగడం అనేది ఇంకా చాలా పెద్ద అదృష్టం ఎందుకంటే చాలా అంటే కంట్రీలో చాలా ప్లేసెస్ లో మోటార్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఇందాక జేడి గారు చెప్పినట్టు ఊరు చివరి ఎక్కడో అక్కడికి వెళ్ళాలంటే కూడా అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మనకి సిటీ మధ్యలో ఇంత పెద్ద ఏరియాలో ఇంత మంచి డ్రైవింగ్ ట్రాక్ అనేది ఇది ఫస్ట్ కంట్రీలో ఫస్ట్ ఇది చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే దేశంలో ప్రతి మహిళ కనీసం ఒక టూ వీలర్ అయినా నేర్చుకోవాలి ఇప్పుడు ప్రతి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే కనీసం మినిమం ఒక బండి రావడం కోవిడ్ టైంలో మనం అందరం చూసాం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే వేరే వాళ్ళ మీద ప్రతిసారి డిపెండ్ అవ్వాలి ఇంట్లో హస్బెండ్కి ఏదన్నా అవుతే వేరే వాళ్ళు ఎవరు వెళ్తారు బండి మీద ఎంతో మంది మహిళా డ్రైవర్లు కూడా వాళ్ళ హస్బెండ్స్ ఆటోస్ ఉంటే వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళ ఆటోస్ నేర్చుకొని మన దగ్గర ఇక్కడ మీనా అని ఉంది తను కూడా అంతే ఆటో నేర్చుకొని ఆటో డ్రైవ్ చేసుకుని ఇప్పుడు చాలా మంచి జీవనోపాధ్యం పొందుతుంది అందులోంచి సో మనం ఈ మోటార్ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఫస్ట్ ఫోకస్ టూ వీలర్స్ పైన త్రీ వీలర్స్ పైన ఇంకా స్పెషల్ ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎందుకంటే ఇప్పుడు తరం అన్ని మారుతున్నాయి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు దీన్ని ఇప్పుడు దాకా మనం ఎట్లాగో దీంట్లో పాల్గొనలేదు కనీసం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అయినా మనం ముందుకొచ్చి అది నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీ పార్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు అదే కాకుండా ఈ వెహికల్స్ నేర్చుకున్న తర్వాత ఎన్నో మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందాక చెప్పారు జేడి గారు కూడా స్విగ్గీ అని ఓలా అని ఇప్పుడు ఏ యాప్ ఎత్తితే అందులో ఎంతో మంది డ్రైవర్స్ ఉన్నారు చాలా మంచి లైవ్లీహుడ్ ఆపర్చునిటీ దీనికి ఎక్కువ చదువుతో సంబంధం లేదు ఏ రకమైన టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు బండి అనేది మినిమం 5 డేస్ నుంచి మాక్సిమం 20 డేస్ లోపు ఎవరైనా నేర్చుకోవచ్చు మనకి ఇక్కడ ఇంత మంచి సదుపాయం ఉంది కాబట్టి మీరందరూ ముందుకొచ్చి బండి నేర్చుకుని దాంట్లో మంచి జీవనోపాధిని పొందాలి అంటే ముందు టూ వీలర్ త్రీ వీలర్ నేర్చుకుని కొన్ని నెలల తర్వాత కార్ కి కూడా మనం ట్రై చేస్తున్నాము టెక్నికల్ గా అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత కార్ డ్రైవింగ్ కూడా నేర్పడం జరుగుతుంది సో మీరందరూ ముందుకొచ్చి నేర్చుకుని మన తెలంగాణలో ప్రతి మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఆధార్ కార్డుతో పాటు ఈ రోజు మనం కంట్రీలో చూస్తే మహిళల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న రేషియో చాలా తక్కువ అంటే 10% కన్నా తక్కువ ఉంది చాలా మంది వాళ్ళని
అంటే ఎంకరేజ్ చేయరు నీకు డ్రైవింగ్ వచ్చు కానీ లైసెన్స్ ఎందుకు అంటారు లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రోడ్లో మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా అనుకోని సంఘటనలు జరగొచ్చు దానికి లైసెన్స్ ఉంటే బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మనకంటూ కూడా కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరందరూ డ్రైవింగ్ ఇక్కడ మంచిగా రిజిస్టర్ చేసుకొని ఈ అవకాశాన్ని మంచిగా యూస్ చేసుకొని అందరూ డ్రైవింగ్ నేర్చుకొని అందరూ బాగా నడిపిచ్చి మంచి ఉద్యోగాలు కూడా పొందాలి అయితే ఇక్కడ మన చాలా పెద్ద అదృష్టం ఏంటంటే ఈ మొత్తం డిపార్ట్మెంట్ మన మినిస్టర్ గారు సత్యవతి రాథోడ్ గారి నుంచి మన కమిషనర్ గారు దివ్యా మేడం నుంచి సబితా మేడం ఇక్కడ డిస్ట్రిక్ట్ మేనేజర్ లక్ష్మీ మేడం మన జేడి మేడం కూడా లక్ష్మీ గారు అందరూ శ్వేత గారు మొత్తం డిపార్ట్మెంట్ లో అందరూ లేడీసే కాబట్టి మేము ఈ ప్రపోజల్ ఎప్పుడైతే పెట్టామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాతో పాటు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి దీన్ని ఎట్లయినా ఒక రియల్ గా నిజంగా దీన్ని ఇక్కడ ఇలా స్థాపించాలని ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి క్వాలిటీతో దీన్ని కట్టించారు చాలా చాలా థాంక్స్ అండి ఇది అంటే చరిత్రలోనే నిలిచిపోతుంది దీన్ని చూసి చాలా స్టేట్ గవర్నమెంట్స్ మనల్ని ఆల్రెడీ అడుగుతున్నారు వాళ్ళ దగ్గర కూడా పెట్టాలని ఈ రోజు ఈ యొక్క మహిళా డ్రైవింగ్ ట్రాక్ యొక్క ప్రాముఖ్యత గురించి మనకు వివరించారు జయభరతి గారు థాంక్యూ అండి అదే విధంగా ఇప్పుడు మన స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచు గౌరవనీయులు మన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మా ఎమ్మెల్యే చీఫ్ విప్ వర్గపూడి గాంధీ గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మహిళా సోదరిమణులకు అందరికీ నమస్కారం ఇంటికి వెలుగు సమాజానికి వెలుగునిచ్చేది మహిళలు నా డివిజన్లో ఇంత మంచిగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్నందుకు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ధైర్యంగా పనిచేస్తున్నందుకు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి ధన్యవాదాలు నా 124 డివిజన్లో పూట గడవని మహిళలు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరికీ తెచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా సహాయపడాలని మా ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి కూడా కోరుతున్నా ఈ ప్రాంగణం ముందు ఇంతకుముందు వచ్చినప్పుడు రాళ్ళు చెట్లు అన్నీ ఉండేవి ఇప్పుడు ఇంత నీట్గా చేసినందుకు మా మినిస్టర్ గారికి ఇక్కడ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా మేము ఇప్పుడు వచ్చే వానాకాలంలో నేను మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం చెట్లు పెట్టి దీన్ని మళ్ళా వచ్చే ఒక సంవత్సరం లోపల మా మినిస్టర్ గారికి చాలా సుందరంగా చేసి చూపిస్తానని చెప్తూ థ్యాంక్ యూ నమస్తే కార్పొరేటర్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే స్థానికంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే వాళ్ళు మీరు కాబట్టి మీ సహకారం అంటే ఎప్పటికీ ఉంటుంది మా డిస్టిక్ మేనేజర్ గారు కూడా చెప్తున్నారు ఇంకా మున్ముందు కూడా అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కోరుచున్నాను అదేవిధంగా ఇప్పుడు మన మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ గారు శ్రీమతి ఆకుల లలిత రాఘవేందర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను నమస్కారం ఈరోజు మన దుర్గాబాయి మహిళా శిశు సంక్షేమ కేంద్ర కుక్కట్పల్లి హైదరాబాద్ అండ్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇనాగరేషన్ ఆఫ్ సిసి రోడ్ ఆఫ్ ఉమెన్ డ్రైవింగ్ ట్రాక్ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా ఏజీఎం గారు మరియు ఇక్కడ పెద్దలు మన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అక్క గారు హానబిల్ మినిస్టర్ ఎస్టీ వెల్ఫేర్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మరియు మన శాసనసభ్యులు అన్నగారు అరకపూడి గాంధీ గారు మరియు విప్ షేర్లింగంపల్లి కాన్స్టెన్సీ మరియు మన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అన్నగారు మరియు ఇక్కడ జేసీ లక్ష్మీదేవి గారు మరియు మన డిఎం లక్ష్మీ గారు జయభారతి గారు మరి ఇక్కడ వచ్చిన సోదరులకి మరి పత్రికా సోదరులకి మరి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ మహిళా సోదరి మనలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే
ఇక్కడ అక్క సత్యవతి రాథోడ్ గారు మరియు మన కమిషనర్ దివ్య దేవరాజన్ గారు వారి కాంబినేషన్ లో మన మహిళా సహకార సంస్థ నేను ఎందుకంటే ఇది మంచి అవకాశము ఈ 2 వీలర్ గాని 3 వీలర్ గాని 4 వీలర్ గాని నేర్చుకోండి ఎందుకంటే తమ కాళ్ళ మీద తమ మహిళా సాధికారత సాధించిన వాళ్ళైతే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు మనము 50% రిజర్వేషన్ లో కూడా మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రంగంలో ఉంది ఈ రోజు ఒక ఐఏఎస్ ఐపిఎస్ అన్ని కావాలన్న మహిళలు చాలా కష్టపడుతున్నారు అన్నిట్లో ముందంజలో ఉన్నారు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ మేడం ఈ రోజు ఉమెన్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అందరి గురించి కూడా చాలా చక్కగా వివరించారు అదే విధంగా మనకి ఇక్కడికి విచ్చేసిన శ్రీమయి గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను మనకు ఈ మధ్యకాలం మొన్న మనకి ఒక 15 రోజుల క్రితమే వాళ్ళు రోటరీ క్లబ్ నుంచి మనకు ఉమెన్ కార్పొరేషన్ ద్వారా ఒక 450 మంది మహిళలకు కుట్టు మిషన్లను వాళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన హైదరాబాద్ లో మన హైదరాబాద్ ప్రాంగణానికి సంబంధించి 64 మిషన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ యొక్క ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను జరుపుకుంటున్నందుకు అదే విధంగా మనకు స్థానిక శాసన సభ్యులు మరియు హానరబుల్ విప్ శ్రీ అరికపూడి గాంధీ గారు కూడా మనకి ఈ రోజు మొట్టమొదటిసారిగా విచ్చేశారు చాలా సంతోషకరమైన విషయము ఈ రోజు మన శాసన సభ్యుల గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను అందరికి నమస్కారం చాలా సంతోషం ఈ రోజు గొప్ప రోజు అని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది మా సోదరి మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మొట్టమొదటిగా నా కాన్స్టిట్యూన్సీలో ఎంత మహిళా పక్షపాతైనా మహిళా ప్రాంగణంలో మేము అధైర్యస్తులం కాదు ధైర్యస్తులం నేను కూడా టాక్టరే కాదు అన్ని కూడా నడిపిన వాళ్ళలో నేను ఉన్నా అలాగే మహిళలంతా కూడా ధైర్యంగా ఆదర్శంగా ఉండి అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి డ్రైవింగ్ స్కూల్ లాంటిది డ్రైవింగ్ సెంటర్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పరిణామం మేము 8 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం ఎప్పుడు చూసినా ఇది ఒక పాడుపడ్డ కార్యక్రమం లాగా ఉండేది ఇప్పుడే మా సోదరు చెప్పారు మా ఆఫీసు మా ప్రాంగణం చూడండి ఈ ప్రాంతానికి మొత్తానికి ఒక ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి మా మినిస్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా చూసి సంతోషపడ్డాం ఆవిడ పట్టుదల ఆవిడ ధైర్యం ఆవిడ స్పీచ్ ఏ రకంగా ఉండేదంటే నేను ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా వరంగల్లో కూడా రకరకాల భాషలతో మాట్లాడే తీరు ఆవిడ్ని అదే భాషలో మాట్లాడించాలనే ప్రేక్షకుల కోరిక మీద కూడా ఆవిడ ఉత్తేజపరిచేవారు అలాంటి ధైర్యం ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చి ఈ శిశు సంక్షేమ శాఖకి ఒక నూతన ఉద్యోగం తేవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అడుగు అడుగున 10 జిల్లాల్లోనూ మహిళా ప్రాంగణాలు మహిళల అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాం అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం ఇక్కడ ఒక 2 వీలర్ పెట్టారు 3 వీలర్ పెట్టారు 4 వీలర్ పెట్టారు కానీ మా సోదరి మని చెప్పారు మహిళలు 10% మాత్రమే డ్రైవింగ్కి ఇప్పటి వరకు నమోదు అవుతా ఉంది ఎక్కువ లేదు అని వాస్తవమే ఇతర దేశాల్లో నేను చాలా చోట్ల చూసా లారీలు నడుపుతూ ఉన్నారు పెద్ద పెద్ద ట్రాలీలు నడుపుతూ ఉన్నారు మహిళలు ప్రత్యేకంగా ఇక్కడ ఆటోలు కావచ్చు ట్యాక్సీలు కావచ్చు కార్లు కావచ్చు ఏది నడిపినా కూడా ఇవాళ సమాజం మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమానికి ఆ మనస్తత్వాలు ఇలా అలవాటు చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎన్నో మంచి సంఘటనలు చూసాం ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చూసాం మహిళలు ఉన్నారు అంటే మహిళలు ఆటో ఎక్కాలన్నా కారు ఎక్కాలన్నా మరి 2 వీలర్లు కూడా మనం ట్రాన్స్పోర్టర్ వెహికల్స్ పెట్టాం బ్రహ్మాండంగా వీటిని ప్రాధాన్యత ఖచ్చితంగా వస్తుంది మహిళల జీవనోపాధికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఆల్విన్ కాలనీ డివిజన్
ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి మరి చాలా స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడే సోదరిమణి 60 70 మిషన్లు ఇచ్చారని చెప్పి చెప్పారు మేము గత 15 20 సంవత్సరాలుగా సుమారుగా 1000 1200 మిషన్లు మీరు మిషన్ ట్రైనింగ్ నేర్చుకోండి మిషన్ కొనుక్కోలేని వాళ్ళందరికీ కూడా ఉచితంగా మిషన్లు ఇస్తాం అని చెప్పి ఓ 15 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా చాలా చేసాం చేస్తున్నాం ఇంకా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి కుట్టు మిషన్ల మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు మహిళలు స్వశక్తితో ఎదగాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి భర్త సంపాదనతో పాటు భార్య సంపాదన కూడా చేదోడు బాదోడుగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు కార్యక్రమాలకి పిల్లలు చదివించుకునే కార్యక్రమాలు కావచ్చు గృహ నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు సొంత ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు కావచ్చు ఈ కార్యక్రమాలకి చేదోడు ఓదోడుగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎదగడానికి చక్కటి గొప్ప అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా ఉన్నారు అదే విధంగా సొరవ తీసుకొని అన్ని అవకాశాలను వాడుకోవాలని చెప్పి మంత్రి గారు జిల్లా జిల్లా తిరిగి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అవకాశాలను వాడుకున్నట్లయితే మీ జీవితాలలో వెలుగు ఖచ్చితంగా వస్తుందంటారో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒంటరి పిల్లల పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు చేదోడు బాదోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మన సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే పరిస్థితి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు మిత్రులు పెద్దలు 70 ఇయర్స్ మా చిన్ననాటి నుంచి కూడా మహిళల పట్ల స్పోర్ట్స్లో అన్ని రకాల అవకాశాలు ప్రోత్సహిస్తూ నగదుని సొంత నిధులను కూడా ఖర్చు పెట్టి మా సోదరి మహిళలందరినీ కూడా కలుపుకొని చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా మంత్రి గారి వియంకుడు కాకముందు నుంచి కూడా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మరి 70 ఏళ్ళలో కూడా పరుగు పందాల్లో నెంబర్ వన్ స్థానం సరండి పైకి రండి వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మరి ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చిన్న స్థాయి నుంచి పిల్లలే కాదు ఆటలాడుకునేది యువతే కాదు 22 25 30 సంవత్సరాల యువతే కాదు మేము కూడా సమాజంలో ఎంత వయసు వచ్చినా కూడా మీతో పోటీ పడతామనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని ప్రోత్సహించేటప్పుడు ఈ ప్రోత్సాహాన్ని ఉపయోగపడి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో మీ పాత్ర కూడా ఉండాలి నా పాత్ర ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించే కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో చాలామందికి తెలియదు ఇందాక చెప్పారు ఈ ప్రాంతం నుంచి ఎవరయ్యా అంటే ఎల్లమ్మ మండలం ఎవరో ఉన్నారని మేము ఎల్లమ్మ మండలం రోజు రెండు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం సుమారుగా కరోనా మూమెంట్లో 800 టన్నులు పంచాం కార్పొరేటర్ గారు రైస్ కానీ నిత్యావసర సరుకులు కానీ 200 టన్నులు ఒక్క ప్రాంతంలోనే పంచాం రైస్ కానీ నిత్యావసర సరుకులు కానీ అన్ని కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా ఉన్నారు మరి ఈ అవకాశాలని గొప్ప అవకాశాలు దీనిలో చాలా ఐటమ్స్ ఇచ్చారు మరి ఈ అవకాశాలన్నీ వాడుకోవాలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచి అవగాహన కార్యక్రమంలో ప్లాస్టింగ్ ట్రాక్లో మహిళ శిక్షణ కోసం మహిళ సౌకర్యాలను నేర్చుకునే శిక్షణ అలాగే ట్రాఫిక్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేయడంలో సహాయం ఉపాధికి అవసరమైన నైపుణ్యత అభివృద్ధి శిక్షణ అలాగే రవాణా పర్యాటక మొదలైన వాటిలో చలనశీలత ద్వారా ఉపాధి అవకాశాలని అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే కార్యక్రమాలు ప్రాథమిక స్వయ రక్షణ కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికపై మార్గదర్శకాలు అలాగే మహిళా శ్రేయస్సుపై మరింత ఆరోగ్య రక్షణపై కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి శిక్షణ తీసుకొని
పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అవగాహన సదస్సులు పెట్టి ఈ నిధులని ఈ శిక్షణ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం కృషి చేయాలి ఇవాళ ఇక్కడ ఒక పెద్ద గొప్ప బహిరంగ సభలాగా మన ప్రజలకు ఇంటిమేట్ చేసి ఉంటే ఒక పెద్ద మహిళా బహిరంగ సభలాగా జరిగి ఉండేది అయినప్పటికీ కూడా మరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో నాయకులంతా ఉంటాం అధికారులంతా ఉంటాం ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉండటంతో కొంత తెలియజేయలేకపోయాం ఇంకొకసారి మంత్రి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గొప్ప కార్యక్రమం చేసుకొని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రెమిసెస్ లో మా వంతు ఏ సహాయ సహాయం కావాలన్నా కూడా అందుబాటులో ఉంటామని చెప్పి ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు బ్రహ్మాండమైనటువంటి చెట్లు పెడతాం మామూలు చెట్లు పిచ్చి చెట్లు రోడ్డు మీద పెట్టే చెట్లు పెట్టద్దు సంపెంగ చెట్లు పెట్టండి నేరేడు చెట్లు పెట్టండి మారేడు చెట్లు పెట్టండి వినాయక చవితికి ఉపయోగపడే ప్రతి మొక్కని నా బాధ్యతగా నేను పెడుతున్నా అని చెప్పి మహిళా సోదరులంతా కూడా ఒక మొక్క పెట్టాలా మొక్క పెట్టడమే కాదు మొక్కని బతికించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి అలా అదే విధంగా మంత్రి గారిని కమిషనర్ గారిని వేదిక మీద ఉన్నటువంటి అధికారుల్ని కూడా పేద ప్రజానికి ఎక్కువగా ఉంది కాబట్టి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మహిళా కమ్యూనిటీ హాల్ ఒక్కడి కట్టిస్తే ఖచ్చితంగా మీకు ఈ పేద ప్రజానికి అంతా కూడా రుణపడి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చి గొప్ప కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి గారికి చైర్మన్ గారికి అధికారులకి సోదరి సోదరు వాళ్ళందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలకు ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అదే విధంగా మహిళా సాధికారత గురించి ఎంతో స్ఫూర్తివంతంగా ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు మనకు వివరించడం జరిగింది అదే విధంగా ఈ యొక్క మహిళా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడంలో కూడా సహకరిస్తానని దానికి కృషి చేస్తానని తెలిపినందుకు గౌరవనీయులు శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈరోజు మనకు చాలా సుదినం అంటే గౌరవనీయులు మంత్రివర్యులు ఇంతకు ముందు కూడా మన మహిళా ప్రాంగణానికి రావడం జరిగింది ఆ రోజు మనకు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే ఆ రోజు మేడం ఎక్కువ సమయం కూడా ఉండలేదు కేవలం ఒక 5 నిమిషాల సమయంలోనే చూసి ఈ యొక్క ప్రాంగణాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఒక ఆకాంక్షతోటి గౌరవనీయులైన మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఈ రోజు మన మధ్యన లేకున్నా మన మేనేజింగ్ డైరెక్టర్ మరియు కమిషనర్ అండ్ స్పెషల్ సెక్రటరీ దివ్యా మేడం గారు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ మనకు నిధులను మంజూరు చేసి ఈ రోజు మహిళా ప్రాంగణం అభివృద్ధికి తోడ్పాటు పడడం జరిగింది మనందరికీ తెలుసు మన మినిస్టర్ గారు అదే విధంగా మన మేడము మన అమ్మ అందరికీ తెలుసు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది మన లబ్ధిదారులందరికీ కూడా అమ్మ మన మినిస్టర్ గారు గౌరవనీయులు ఎప్పుడు కూడా మహిళా సాధికారత గురించి వేరే రకంగా చెప్పక్కర్లేదు మన మంత్రివర్యులే ఒక పెద్ద ఉదాహరణ అదే విధంగా ఏ విధంగా తను సాధికారతను ప్రకటిస్తున్నారో మహిళలందరూ కూడా అదే విధమైన సాధికారతతో ఉండాలి అదే విధంగా వీళ్ళందరూ మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న మన గౌరవనీయులు మంత్రివర్యులు చేతుల మీదుగా అదే విధంగా గౌరవ శాసనసభ్యులు అదే విధంగా మన చైర్మన్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము ఇక మీదట అందరూ ఎదురు చూస్తున్న విధంగా మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి సచవతి రాథోడ్ గారిని మన యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరికీ కూడా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను నమస్కారం ఈరోజు మన కుకట్పల్లి మహిళా ప్రాంగణంలో మరి మహిళా ప్రాంగణాన్ని గత సంవత్సరం నేను వచ్చి చూసినప్పుడు చూడలేక ఒక మహిళలు నిర్వహించుకునేటువంటి ఆఫీసు చక్కగా ఉండాలి దీన్ని అభివృద్ధి చేద్దామని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఈ సిసి రోడ్ కావచ్చు లేకపోతే ఈరోజు మరి డ్రైవింగ్ ట్రాక్ను పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పిలవగానే వచ్చేసి ఈ ప్రాంగణానికి మా ఆడబిడ్డలకు అండగా ఉంటా అని చెప్పి
మాట్లాడిన గౌరవ శాసన సభ్యులు మనందరి అభిమాన నాయకులు అన్న గాంధీ గారికి గౌరవ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరిమణి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి స్థానిక కార్పొరేటర్ సోదరుడు వెంకటేష్ గౌడ్ గారికి మా డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి గారికి లక్ష్మీదేవి గారికి మరి ట్రాక్ ఇంత విజయవంతంగా మరి ఎట్లా ఉండాలి ఏంటి అని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మరి అందరికీ మహిళల్లో డ్రైవింగ్ నేర్చుకోవాలి లేకపోతే వెహికల్స్ నడపాలి అని ఆలోచన చేసే వాళ్ళకు ఒక స్ఫూర్తి జయ భారతి గారికి అలాగే మన సమిత ఏజీఎం గారికి ఇది కొంచెం రోటరీ క్లబ్ నుంచి వచ్చిన శివమయ్య గారికి మా డిడబ్ల్యూ అకేశ్వర్ గారికి డిఎం గారికి ఈ గారికి పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు మీడియా సోదరులకు పెద్ద ఎత్తున వచ్చిన మా మహిళా సోదరి మండలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు చాలా సుదినం అన్న. ఆ రోజు మేము ఎవరికి తెలియకుండా మా ప్రాంగణం ఉందంటే అది ఎవరి పరిధిలో వస్తుందో ఎవరికి చెప్పాలో తెలియకనే నేను మా సెక్రటరీ గారి ఇక్కడికి వచ్చాం. మా అధికారులు ఉన్నారు ఇక్కడ, కానీ ఇది సక్రమంగా నిర్వహించబడట్లేదు. మరి ఒక అడవిలాగా ఉండే అడవి ఉన్నా కరెక్ట్ చెట్లు ఉంటాయి, నీడని ఇస్తాయి, కానీ ఒక ఆర్డర్లో లేకుండా ఇప్పటికీ కొన్ని ఇంకా రాళ్ళు రప్పలు. నేను మా సెక్రటరీ గారు ఆ రోజే అనుకొని దీనికి ఒక మంచి రూపాన్ని ఇవ్వాలి. కొంతమంది ఆ రోజు మహిళా సోదరిమణులు మా ఆధ్వర్యంలో నడుపుకుంటున్న డైయింగ్ సెంటర్ కావచ్చు, వాళ్ళు తయారు చేసుకునే వస్తువులు మాకు చూపించినప్పుడు ఇంకా దీన్ని ఏ విధంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ఆలోచించి మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు తెలిసి 50% మరి బాగుపడిందనే అనుకుంటున్నాను, ఇంకా 50% చేయాలి. ఆ తర్వాత జయభారతి గారు మా ప్రాంగణానికి మధురా నగర్ ప్రాంగణానికి వచ్చి వారు కొన్ని దేశాలు బైక్ మీద తిరుగుతూ రైడింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వారిని స్ఫూర్తిగా తీసుకొని మా ట్రాన్స్జెండర్స్ సమాజంలో వారు చేయని తప్పులకు మరి అనేక అవమానాలు భరిస్తూ సరైన గౌరవం లేకుండా సరైన జీవనోపాధి లేకుండా కోవిడ్ తర్వాత మంతి మరీ వాళ్ళ జీవనమే వాళ్ళ బతకటమే మరి దుర్లభమైన పరిస్థితిని చూసి వాళ్ళు కూడా మేము స్వశక్తితో నిలబడతాం, మాకు కూడా ఏదైనా అవకాశం ఇవ్వమన్నప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి చూసి మరి డ్రైవింగ్ ట్రాక్ కావచ్చు లేకపోతే వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయటానికి జూట్ బ్యాగ్లో తయారీ విధానంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు మేము శ్రీకారం చుట్టి అవన్నీ పూర్తి చేసుకొని ఒక బ్యాచ్ పూర్తి అయిపోయి రెండో బ్యాచ్లో ప్రవేశ జరుగుతున్న క్రమంలో మరి కార్యక్రమం నిర్వహించుకోవడం. ఒకవైపు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అవుతున్నా చాలా రోజులుగా పెండింగ్ ఉండే, నేను మీ టైం అడిగి ఆ రోజు వద్దామనుకుంటే అప్పటికే సీసీ రోడ్లు ఏసీ ఉన్నారు కాబట్టి పూర్తి అయినాక వద్దామనుకున్నాం. వాళ్ళు చూస్తే చాలా సంతోషం అనిపించింది. మహిళలకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు మనకు ఒక నానుడి ఉంది, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని. ఒక పని మహిళలకు ఇస్తే వాళ్ళు చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తారు. ఒక కుటుంబాన్ని అత్తమామల్ని భర్తను పిల్లల్ని వాళ్ళ పోషణ కావచ్చు వాళ్ళ బాధ్యత కావచ్చు లేకపోతే వాళ్ళకు ఒక మార్గదర్శిక అన్నీ నిర్వహించే మహిళలకు ఏదైనా అవకాశం వస్తే అంతే సమర్థవంతంగా నిర్వహిస్తుందని నానుడు. కానీ అలాంటి అవకాశాలు గతంలో రాలేదు.
मन जय भारति गारी देशव्याप्त समाचार वारे मोटमोदी महिला कोसम मरी सी टैक्सी ड्रैवर् महिला प्रांगण में इंत चक्कटी ड्राइविंग ट्राक एर्पट्टी वाल अवकाश कल भारत देश मोदी वार्नकू मरी निजा प्रोत्साहू మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా ఒక మహిళగా సామాన్య కుటుంబంలో పుట్టిన బిడ్డగా సామాన్యుల అవసరాలు వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కోసం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత దేశంలోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు 8 ఏళ్ల కృతం పుట్టిన తెలంగాణ 75 ఏళ్ల స్వాతంత్రం సంబరాలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఇంకా మహిళలు మరి జనాభాలో ఆకాశంలో సగం ఉన్న మహిళలు అవకాశాల్లో మాత్రం ఎక్కడో వెనకబడ్డారు అందులో వారి ఇచ్చిన లెక్కనే 10% మందికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేవు డ్రైవింగ్ లైసెన్సే కాదు సరైన ఉపాధి లేకపోతే మూడు పూటలు కడుపు నిండా తినలేని పరిస్థితి ఆ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి మరి ఒకప్పుడు ఓటు కూడా లేని మహిళ దాన్ని సాధించుకొని ఒకప్పుడు విద్యలో వెనకబడ్డ మహిళ దాన్ని కూడా సాధించుకొని మరి అనేక అవకాశాలు మరి పోరాటాల ద్వారా సాధించుకొని ఇచ్చిన అవకాశం అందిపుచ్చుకొని సమాజంలో మగవాళ్ళకంటే మరి వాళ్ళు చేయరాంటే చేస్తారు కానీ వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని వాళ్ళు పని చేస్తున్న తీరు గమనించిన ముఖ్యమంత్రి గారు వారి పరిధిలో ఉండే అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవు మార్కెట్ కమిటీలో కావచ్చు లేకపోతే నామినేటెడ్ పదవుల్లో 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 50% ఇవాళ ఇంత పెద్ద హైదరాబాద్ నగరం కూడా ఒక మహిళా మేయర్గా ఒక డిప్యూటీ మేయర్ కూడా మహిళకి ఇచ్చి వాళ్ళకి పాలించుకొని వాళ్ళ ప్రజల అవసరాలు తీర్చి మరి ఒక గొప్ప అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు అలాగే మొన్ననే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు భారతదేశంలో మరి ఇంతమంది మహిళల్ని గౌరవించే అన్ని రాజకీయ పార్టీలు అనేక ఏళ్ల క్రితమే తీర్మానాలు చేసి మాటకు మాత్రమే మరి చట్టసభలో 33% రిజర్వేషన్ ఉండాలని తీర్మానాలు చేసిరు కానీ అమలుకు వచ్చేసరికి అడుగున ఉండిపోయింది దాన్ని వెలికి తీయాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తొలినాళ్ళలోనే మనం కూడా ఈ ప్రభుత్వం ఈ పార్టీ 33% చట్టసభల రిజర్వేషన్కు కట్టుబడి ఉందని అప్పుడే మరి ఒక గౌరవమైన సమాజం నిర్మాణం అవుతుంది సమాజంలోని అందరూ సగౌరవంగా బతకగలుగుతారు అని ప్రజలకు జనాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ సంక్షేమం మరి మహిళలు అయితే ఇంకా బాగా చేసుకోగలుగుతారు కాబట్టి అది ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మహిళా సంక్షేమ శాఖ మరి చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు ఒక తల్లి తండ్రి ఒక బిడ్డ గురించి ఏ విధంగా ఆలోచిస్తారో ఈ రాష్ట్రంలో తల్లి తండ్రి తనే అయి ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు గతంలో ఎన్నడూ లేదు ఒక గర్భిణీ బిడ్డకు కడుపు నిండా అన్నం ఒక పూట అన్నం మనం పెట్టాలి ప్రభుత్వ పరంగా అని మన ఇన్నేళ్ల చరిత్రలో మనం ఎప్పుడు చూడలేదు లేదా ఈరోజు మరి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలను పెంచడానికి లేకపోతే ఒక బిడ్డ 6 నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి 3 నెలల బాలింత వరకు తను బరువైన పనులు చేయకూడదు అని చెప్పి కూర్చోబెట్టి అన్నం పెట్టడమే కాదు నెలకు 2,000 రూపాయల చొప్పున ఇవ్వడం మరి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఇబ్బందులను గమనించి ఒక కేసీఆర్ కిట్ ఇవ్వడం లేక పేద బిడ్డ పెళ్లికి ఒక కళ్యాణ లక్ష్మి చాలామంది ఇది వేదిక కాకుండా ఇది సమయం కాకుండా చాలామంది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి ఏదో ఒకటి మాట్లాడాలని వచ్చి మాట్లాడిపోతున్నారు మేము మిమ్మల్ని ఒకటే మీ మీద మాకేమీ లేదు విమర్శించండి కానీ మిమ్మల్ని మేము అడిగేది ఒకటే మీరు ఇన్నేళ్ళు దేశాన్ని పాలించిరు
ఇప్పుడు కొంతమంది పాలిస్తున్నారు. మీరు పాలించే అనేక రాష్ట్రాలు తెలంగాణ ఆ రోజు 29వ రాష్ట్రంగా ఏర్పడ్డా, ఈ రోజు 28వ రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అమలు చేయండి. తెలంగాణ ప్రజలు కూడా అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కానీ మన వెనకటి కేవలం అన్నట్టు అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అని, లేదా మరి కన్న తల్లికేమో అన్నం కడుపు నిండా అన్నం కూడా పెట్టరంట, కానీ సౌతి తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు వాళ్ళు ఉన్న కాడే చేయించరు, కానీ ఇక్కడ వస్తే మాత్రం చేస్తాం, ఇంతకంటే బాగా చేస్తాం అంటున్నారు. కాబట్టి నేను ఒకటే, ఈరోజు మేము తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, ఈరోజు మధురా నగర్లో మన శిశు విహార్ భారతదేశంలో అది యూనిక్గా ఉందని, ఇంత సమర్థవంత ఇంత బాగా నిర్వహించడం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పి నిమ్హాన్స్ అనే సంస్థ మరి దేశవ్యాప్తంగా ఇలాంటి శిశు విహార్లు మరి అభివృద్ధి చేయాలని చెప్పి నిర్వహించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ నిమ్హాన్స్ సంస్థ సంయుక్తంగా మాకు అవార్డు ఇచ్చింది అని అంటే మరి ఎంత గొప్ప కార్యక్రమాలు. పుట్టినరోజు డే ఆ రోజే పుట్టిన బిడ్డల్ని వదిలేసి, లేకపోతే అంగవైకల్యమో లేకపోతే తండ్రి ఎవరో తెలియని లేక అమాయకులో లేకపోతే అనేక రకాలుగా మా దగ్గర వచ్చే పిల్లలకు మొదలు పెట్టుకుంటే 1000 మంది పిల్లలు అక్కడ ఉంటారు. కోవిడ్ అప్పుడు కూడా ప్రమాణంగా ఈరోజు మనం షీ టాక్సీ డ్రైవర్లను ఇక్కడ మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాం. మేము గతంలో నేర్పించడమే కాదు వాళ్లకు సబ్సిడీ మీద లోన్లు ఇస్తూ టాక్సీలు కూడా ఇప్పించడం జరిగింది. SBIతో కోఆర్డినేషన్ చేసుకొని మరి కోవిడ్ వచ్చినప్పుడు అన్ని లాక్డౌన్ వేసుకొని అన్ని బంద్ అయినప్పుడు మరి అప్పుడప్పుడే వాళ్లకు కార్లు ఇప్పించినాం. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఇల్లు గడవదు కాబట్టి మా అవసరాలకు మా ప్రభుత్వ మరి అధికారుల కోసం కూడా వాటినే ఎంగేజ్ చేసుకొని వాటినే బుక్ చేసుకొని వాళ్ళు రోజు ఇంత సంపాదించుకొని వాళ్ళ ఈఎంఐలు కట్టుకునే విధంగా అవకాశం కల్పించినాం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మాండమైన కార్యక్రమాలు మరి నిర్వహిస్తున్నాం. ఈ ప్రాంగణం గౌరవ శాసనసభ్యుల వారు అన్నట్టు నేను అండగా ఉంటా అన్నారు, చాలా సంతోషం అన్నా. దీన్ని ఇంకా గ్రీనరీ మీరు అన్నట్టు మరి పూజకు నీడనిచ్చే చెట్లతో పాటు ఫలాన్నిచ్చే చెట్లతో పాటు పూజకు ఉపయోగపడే చెట్లను కూడా మనం పెట్టుకుందాం. మేము ఇప్పుడే జయభారతి గారితో చెప్తున్నాను, ఇక్కడ ఎవరెవరైతే డ్రైవింగ్ నేర్చుకొని వెళ్తారో వాళ్ళ పేరు మీద ఒక్కొక్క చెట్టు డెవలప్ చేసి వాళ్ళ పేరు మీదనే వాటిని పెడదాం. తద్వారా ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు, వాళ్లకు మరి ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వచ్చే ఈ సంవత్సరం నాటికి కార్పొరేటర్ అన్న వెంకటేష్ అన్న కూడా చాలా చక్కటి మాట చెప్పాడు. నేనే వర్షాలు వచ్చి మొదలైన వెంటనే పట్టణ ప్రగతి మీ మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తాం, మంచి చెట్లు పెడతామని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఒక ఆఫీస్ ఒక బిల్డింగ్ ఒక ఫ్లోరా రెండు ఫ్లోర్లా కావాలి. తద్వారా ఎవరైనా మహిళలు ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవటానికి పిల్లలతో వస్తే మరి ఆ తల్లులకు పాలియ్యడానికి కావచ్చు, కూర్చోవటానికి కావచ్చు, లేకపోతే అవసరమైతే ఆఫీస్ పెట్టుకొని ఎక్కువ మంది ఒకేసారి నేర్చుకొని ఉంటే లైసెన్స్ కూడా ఇక్కడే అధికారులను పిలిచి మరి వాళ్ళకి ఇక్కడే డ్రైవింగ్ టెస్ట్ చేయడం లైసెన్స్ ఇక్కడే ఇవ్వడానికి దోహదపడుతుందని చెప్పి మరి జయభారతి గారు చెప్తున్నారు. తప్పకుండా వెంటనే ఒక బిల్డింగ్ మరి మహిళలకు ఉపయోగపడే విధంగా అది ఏ విధంగా ఉండాలో మరి మా ఈ గారు ఇక్కడే ఉన్నారు, ఒక డిజైన్ చేయండి. ఇక్కడికి వస్తే మరి అందరికీ మనం అన్ని సమకూర్చలేము, చిన్న ఒక క్యాంటీన్ కూడా ఎవరైనా మహిళా సాధికారతలో దాన్ని నిర్వహించుకొని తద్వారా వచ్చే ఆదాయంతో తను జీవనోపాధి సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక ఇంతమంది వచ్చినప్పుడు ఒక చిన్న క్యాంటీన్ అలాగే మరి ఒక ఆఫీస్ బిల్డింగ్ ఇంకా కొత్తగా అలాగే గతంలో ఇక్కడ డ్రాయింగ్ చేసేవారు డిజైన్ నేర్పించేవారు అక్క అన్నట్టు ఇప్పుడు మనం చాలా కుటుంబీషన్లు ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఇప్పుడు వచ్చిన మోడర్న్ పద్ధతిలో అందులోనే ఎంబ్రాయిడరీ కావచ్చు లేకపోతే ఆ పీకో లేకపోతే రకరకాల ఇవి వచ్చాయి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఇంకెక్కువ ఎక్స్పెన్సివ్ అయినా ఇవ్వాలని
నేను కోరుకుంటూ వాళ్ళందరికీ ఉపయోగం ఉండే విధంగా మళ్ళీ ఇంకెక్కువ అవకాశాలు ఇక్కడ రావాలి జూట్ బ్యాగ్స్ మా ట్రాన్స్జెండర్స్ చాలా మంది అధికారులు మనకు ఆర్డర్లు ఇస్తున్నారు ఎన్సిడి కిట్లని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కు తెలంగాణ రాష్ట్రం ఒక కిట్లో వాళ్ళు వేసుకోవాల్సిన మందులు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నాం అవి కూడా మనకు మరి ఎన్నో లక్షలు 50 లక్షలకో ఏమో ఆర్డర్ ఉంది మనకు అలాగే మనం చేసే పని ఒకవైపు మహిళల్ని ప్రోత్సహించడం వాళ్ళ జీవనోపాధిని పెంపొందించడం వాళ్ళు గౌరవంగా బతికే విధంగా వాళ్ళకు ఆదాయం రావడం ఇంకోవైపు వాళ్ళు చేసిన పని ద్వారా ప్రభుత్వానికి కూడా అవసరాలు తీరే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం కాబట్టి మరింత శిక్షణని ఇచ్చి మరి అయిన మరింత నాణ్యమైన మరి పళ్ళు వాళ్ళకి నేర్పే విధంగా అధికారులు కూడా చొరవ తీసుకోవాలి మనసులో పెట్టుకొని పని చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాతో పాటు మరి ప్రతి కార్యక్రమానికి మా దివ్య గారు వస్తారు ఈ రోజు తన ఆరోగ్యం బాగలేక ఒక పూట సెలవులో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు ఒక మంచి ఆఫీసర్ ఏ కార్యక్రమం చేసినా చాలా పట్టుదలగా మరి పని చేస్తారు సో ఇవాళ రాలేకపోయినా త్వరలోనే మళ్ళీ ఇద్దరం వచ్చి అందరు మా చైర్మన్ గారు అక్క లలితక్కను కూడా తీసుకొని వచ్చి ఏం జరుగుతున్నాయి మరి అన్న వాళ్ళు పిలుపునిస్తే ఆ పట్టణ ప్రగతిలో కూడా ఇక ఒక పూట మళ్ళీ నేను వచ్చి ఆ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటామని మహిళలకు ఈ ప్రాంగణం ఒక ధైర్యాన్ని భరోసాని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చే విధంగా ఉండాలి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తామని దానికి మా అన్న గౌరవ శాసనసభ్యులు గారి సహకారం మాకు మరింత ఉండాలని నేను కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన అధికారులకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై తెలంగాణ దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్ ఉమెన్ అందరికీ కూడా శిక్షణ ఇట్లా ప్రతి ఒక్క మహిళాభివృద్ధి రంగంలో అన్నిట్లో కూడా మొట్టమొదటిసారి అనే ఒక అభివృద్ధిని సాధించిన ఘనత మన మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి దక్కుతుంది ఈ తను ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ పగ్గాలు చేపట్టినట్టు నుంచి మన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎంతో అభివృద్ధి పదంలో సాగుతున్నాయి మా యొక్క ప్రాంగణానికి విచ్చేసి మహిళలందరికీ స్ఫూర్తినిచ్చిన మన మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పుడు మన ట్రాన్స్ ఉమెన్ లో మనకి 14 మంది శిక్షణను జూట్ శిక్షణను పొందడం జరిగింది ఈ 14 మందిలో 8 మందితో మన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలోనే ప్రొడక్షన్ సెంటర్ కూడా రన్ చేయబడుతుంది ఈ ప్రొడక్షన్ సెంటర్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లకు అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎవరైతే వాళ్ళకి అన్నీ కూడా జూట్ బ్యాగుల తయారీని చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా వాళ్లకు మనకి ఉపాధిని పొందుతున్నారు వీళ్ళకు మన గౌరవనీయులు మంత్రివర్యులు మరియు అదేవిధంగా మన శాసనసభ్యులు మన చైర్పర్సన్ గారి మరియు మన కార్పొరేటర్ చేతుల మీదుగా వాళ్లకు సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది దీనికన్నా ముందు మన ట్రాన్స్ ఉమెన్ తరపున ప్రేమలీల గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాలా గారు తాషి గారు నాకు కనిపించారు వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను వేదిక నలపేర్చిన పెద్దలకు నా ముందున్న సిస్టర్స్ కి నా ట్రాన్స్ సిస్టర్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కేవలం తెలంగాణ ప్రభుత్వ సహకారం ఒక్కటే దేశంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి వచ్చి పోయాయి ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ట్రాన్స్ని ఈ విధంగా స్టేజ్ మీదకి ప్రపంచానికి మన దేశంలో నలుమూలలకు ట్రాన్స్జెండర్స్ కూడా చేయగలుగుతారనే సత్తాని తెలంగాణ ప్రభుత్వము చూపించింది దానికి ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు నా నిండార వందనాలు ముఖ్యంగా మేము మా మొదటి జీవితం బెగ్గింగ్ అక్కడ నుండి ట్రాన్స్ ఈక్వల్ సొసైటీ నుండి మాలమ్మమ్మి సత్య గారు తీసుకొచ్చి ప్రభావన ద్వారా ఈ యొక్క డిఎం లక్ష్మి మేడం గారు అమ్మలాగా మమ్మల్ని చూసుకుంటూ 45 రోజులు చక్కని ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మేము
అనేక స్థలాలలో మా బ్యాగులు ఇందాక మేడం అన్నారు కదా ఒక అర్ధ గంటలోనే మేడంకు బ్యాగ్ కుట్టించింది నేనే ఆ మేడంకు ఆ బ్యాగ్ అనేక ఆఫీసర్లలో చింపించినట్టు కారణం ఏంటంటే ఇది మాది కాదు మీరు మమ్మల్ని మీలో ఈ సత్తా ఉందని అది ఒక గుర్తింపు చేసి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ విధంగా మా ట్రాన్సిస్టర్లు అందరినీ ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం చాలా చాలా సంతోషం గత ఈ యొక్క మాసం 2వ తారీఖు మన తెలంగాణ అవతరణ రోజు ఆ రోజు నేను మా ట్రాన్స్ వారి కోసం ఒక మంచి మాటలు చెప్పాను ఏంటంటే మాకు సరైన ఇల్లు లేదు మేడం మాకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా మేము చాలా సంతోషం ఎందుకంటే ఏదైనా ప్లేస్లో వెళ్ళి మేము ఇల్లు అడితే కూడా మీరు కొంచెం వాళ్ళు అల్లరి చేస్తారు సరిగ్గా ఉండరు మీ పద్ధతి బాగుండదని మమ్మల్ని హింసించి వేళ్ళని చేసి మమ్మల్ని మాట్లాడుతుంటారు కాబట్టి ఈ సమయం మాకు ఏ గొప్ప అవకాశం మాకు ఇది ఇంకోటి మాకు రేషన్ కార్డులు లేవు పింఛన్స్ కార్డు లేవు ఇదే జీవనంలోనే ఇక్కడ ఉన్న 14 మంది మేము జీవిస్తున్నాం కాబట్టి మరి ముందున్న భవిష్యత్తులో ఉన్న ముందు తరం వారికి మేము చూపించాలంటే మీరు మమ్మల్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే నాకు అవకాశం ఇచ్చిన ఆకుల లలిత మేడం గారికి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు శిక్షణ పొందిన మన ట్రాన్స్ఫర్మెన్స్ అందరికీ సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ దీప గారు మాలా గారు తాషి గారు రండి మన గౌరవనీయులు మంత్రివర్యులు మరియు మన శాసనసభ్యులు మరియు మన చైర్పర్సన్ గారు మరియు మన స్థానిక కార్యపరిషత్ గారు వారికి సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను